Hi students, ela unnaru? How is your preparation is going on for JEE main 2021 first attempt? So ee samvatsaram adlo first exam raayabothunnaru meeru JEE main 2021 mee andariki all the very best cheptu examination hall lo konni important points exam paper la raayali first ee subject raayali daniki sambandhinchina konni naaku unnatuvanti experience tho meeku nenu konni suggestions aithe ivvalanukuntunna ee video lo. So first all JEE main 2021 aspirants who are going to write in February attempt in these coming days, all the very best students, konni tips meeru paatinchandi nenu cheppevi meeku manchi score avadaniki baaguntundani meeku veelaithe you can catch it. So the first one is meeku nenu cheppalanukunnadi entante first one order of priority. First meeru chemistry raaskondi paper chudagane, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ నెక్స్ట్ ఫిజిక్స్. ఈ ఆర్డర్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు స్కోరింగ్ పెరుగుతుందనే సంగతి గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ కెమిస్ట్రీ దట్ షుడ్ బి ఫినిష్ ఇన్ 40 to 45 minutes ఆర్ 35 to 45 minutes. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మీరు 1 hour to 1 hour 15 minutes స్పెండ్ చేయొచ్చు, బంధేమి లేదు. అండ్ నెక్స్ట్ ఫర్ ఫిజిక్స్కి వచ్చేసరికి 45 to 1 hour కనుక లాస్ట్లో మీరు కనుక ఉంచగలిగితే డెఫినెట్గా మీకు సక్సెస్ అయ్యే మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 20 questions మీ అందరికీ తెలిసి సంవత్సరం చాయిస్ ఉంది ఇంటీజర్ క్వశ్చన్స్ అనేది. ఫస్ట్ 20 questions మీకు ఏబిసిడి ఆప్షన్స్లో ఉంటాయి, సింగిల్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ క్వశ్చన్స్ వాటిల్లో మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇంటీజర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ ఇంటీజర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ సంవత్సరం మనకి పర్టికులర్గా చాయిస్ అయితే ఉంది కాబట్టి మీరు 10 questions ఒక్కసారి వీలైతే స్పీడ్గా చదవడానికి ట్రై చేయండి. 10 questions ఒకసారి రఫ్గా స్పీడ్గా చదవగలిగితే మీకు వస్తుందా రాదా అన్న విషయం తెలుస్తుంది. అండ్ దట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటీజర్ క్వశ్చన్స్కి మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా 5 questionsని కంప్యూటర్ 5 questions యాక్సెప్ట్ చేస్తుంది. చాయిస్ ఉంది కదండి, 10 questions రాయడానికి ఛాన్స్ లేదు. 10 questionsలో మీ ఇష్టం వచ్చిన 5 questions మీరు రాసుకోవచ్చు. సో ఆ 5 questions మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏదో ఒక నెంబరు అప్రాక్సిమేట్గానే ట్రై చేయండి. సో బై లక్ మనం కలవచ్చు నెగిటివ్ మార్కింగ్ అయితే, ఇంటీజర్ క్వశ్చన్స్కి అయితే లేదు. సో ఆ 10 questions చదవండి, టైం ఏం వేస్ట్ అవ్వదు, ఇబ్బంది ఏమి లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ప్రాక్టికల్గా నేను చెప్పేటప్పుడు మీకు సరదాగానే ఉంటుంది కానీ ఎగ్జామినేషన్ హాల్లో చాలా వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే ఇదర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సేమ్ మార్క్స్, దట్ ఈస్ 4 marks. ఒక క్వశ్చన్ రాకపోతే అది ఎందుకు రాలేదు దాన్ని అంతు తేల్చుకుంటారని మీరు ప్రయత్నాలు అయితే చేయొద్దు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. అది ఎగ్జామినేషన్ హాల్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో కొత్త ప్రయోగాలు ఏం చేయొద్దు, కొత్త ప్రొసీజర్స్ ఏం చేయొద్దు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ప్రాబ్లం చేయటం, రాకపోతే దాన్ని వదిలేయటం, వదిలేసి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఓకే, వెంటనే కంగారు పడిపోకండి. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇబ్బందికరమైన క్వశ్చన్ ఇస్తే గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్, అది కూడా టఫ్ అని గో ఫర్ ద థర్డ్ క్వశ్చన్. ఇలా మీరు మంచి యాటిట్యూడ్తో కమాండ్తో కాన్ఫిడెంట్తో ఉండాలి తప్ప ఫస్ట్ క్వశ్చన్ రాలేదు కదండి డీలా పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. యావరేజ్గా మీరు ఈచ్ సబ్జెక్ట్లో 15 questions 12 to 15 questions చేయగలిగితే డెఫినెట్గా మీకు ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుంది, ఓకే. ఎంత స్కోర్కి ఏమొస్తుంది అనేది ఇంకొక వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఎగ్జామినేషన్ హాల్లో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్ మీద మీరు ఎంత మీకు ఇష్టం ఉన్నా సరే ఆ సబ్జెక్ట్నే పట్టుకోవద్దు. అన్ని క్వశ్చన్స్కి సేమ్ ఈక్వల్ మార్క్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటీజర్స్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు రాయండి. 5 questions 10 questions చదవండి. ఆ 10 questionsలో మీకు ఏ క్వశ్చన్స్ అయితే వచ్చనుకుంటారో ఆ క్వశ్చన్స్ చేసి మీరు మార్చుకోవచ్చు. మళ్ళీ మీకు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒక క్వశ్చన్ రాంగ్, సపోజ్ మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ 5 వచ్చింది అనుకోండి, లేకపోతే ఆప్షన్ ఏ వచ్చింది, ఫైనల్లో కావాలంటే ఆప్షన్ ఏ తీసేసి బి పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మనకు ఆఫ్లైన్లో అయితే ఒకసారి వన్స్ మార్క్ చేసిన తర్వాత దానికి ఎరేజ్ చేసే ఛాన్స్ ఉండదు, బట్ ఆన్లైన్లో అలాంటి ఆపర్చునిటీ ఉంటుంది. సో కంగారు పడిపోవద్దు. మీరు మనకి రాంగ్ ఆన్సర్స్ పెట్టద్దు, మీకు వచ్చిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ పెట్టండి. నాకు లక్ బాగుంటుంది, ట్రై చేస్తాను, లేకపోతే ఇంకో అటెంప్ట్ ఉంది కదా అక్కడ చూసుకుంటాను, ఇప్పుడు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టేస్తాను, ఇలాంటి ప్రయోగాలు అయితే మీరు ఎగ్జామినేషన్ హాల్లో చేయొద్దు. ఎందుకంటే తక్కువ స్కోర్ వచ్చినా మీకు మంచి పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ స్కోర్ ఇంపార్టెంట్ కాదు, పర్సంటైల్ అనేది ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని అనుకోవద్దు, బట్ ఇంటీజర్స్ అన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 5 5 5 questions మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు అటెంప్ట్ చేయండి. మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఏబిసిడి ఆప్షన్స్ ఫస్ట్ 20 questions ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆ క్వశ్చన్ చదివి రాకపోతే బెటర్ లీవ్ దట్ క్వశ్చన్ అండ్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంతేగాని ఆ క్వశ్చన్ పట్టుకుని పాకులాడద్దు, మీకు ఎటువంటి ఉపయోగం లేదు, టైం కిల్ అవుతుంది, ర్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది.
సో ఇది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి పేపర్ టఫ్గా వచ్చినా నార్మలైజేషన్లో మీకు మంచి పర్సంటేజ్ రావచ్చు. పేపర్ టఫ్ ఉందని డేలా పడిపోవద్దు, కాన్ఫిడెంట్తో ఉండండి. మీరు చేసినటువంటి ప్రిపరేషన్ ఎక్సలెంట్గా మీకు ఉపయోగపడుతుంది, నథింగ్ టు వర్రీ. ఎవరికైతే సెకండ్ డే థర్డ్ డే ఇలా ఉందో ఆ పేపర్ ముందులే జరిగిన పేపర్స్ వస్తే బెటర్. ఏ టాపిక్ నుంచి ఒకసారి చూడండి, నేను కూడా ఆ పేపర్ రిలీజ్ అయితే డెఫినెట్గా మీకు వాటి మీద కూడా నేను ఎనాలిసిస్ అయితే నా ఛానల్లో మీకు ఇస్తాను నేను. సో స్టూడెంట్స్ ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో వీరైతే 2-3 డేస్ బిఫోర్ ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి చూసి రండి. తర్వాత టైం వాళ్ళు చెప్పిన టైంకి బిఫోర్ 1/2 అవర్ బిఫోర్ 1 అవర్ మషన్ షూట్గా మీరు యూ హ్యావ్ టు దేర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇట్ సెల్ఫ్. సో మీరు ముందుగానే వెళ్ళండి, కాన్ఫిడెంట్గా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్, వీ విల్ మీట్ అగైన్ సూన్, రైట్? థ్యాంక్ యూ.